సారీ మాత్రమే ఉంది, బ్లౌజ్ లేదండి. నేను చూస్తాను వదిన. టూ మినిట్స్ టైం అయిపోయింది, ఫైనల్ కాల్. మిస్సెస్ వసుంధర దొరికిందా? లేదన్నయ్య. లేదు. లేకపోవడం ఏంటి? కరెక్ట్ గా వెతికావా? లేదన్నయ్య, ఇది ఒక్కటే ఉంది. ఏమిందండి? దానికి ఎక్కడో అదృష్టం ఉంది. చివరి నిమిషంలో స్పృహలోకి వచ్చి షో చేయొచ్చు. అప్పుడు కూడా ఇది షో చేయకూడదు అంటే దానికి డ్రెస్ ఉండకూడదు. మిస్సెస్ వసుంధర, ప్లీజ్ కమ్ ఆన్ టు ద ర్యాంప్. త్రీ కౌంట్ చేస్తున్నాను, మీరు రాకపోతే డిస్క్వాలిఫై అయిపోయినట్టే. త్రీ, మిస్సెస్ వసుంధర డిస్ come on.
కమాన్ సూపర్. సక్సెస్ఫుల్గా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు జడ్జెస్ వచ్చి విన్నర్ని అనౌన్స్ చేస్తారు. The winner is ఎవరంటే the winner is other than Vasundhara.
ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ నా విజయం వెనుక నా భర్త అభిరామ్ ఉన్నారు. ఆయన లేకపోతే ఈరోజు నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు, నాకు ఈ గెలుపు వచ్చేదే కాదు. ఈ విజయం ఆయన ఇచ్చింది, ఇది ఆయనకే చెందుతుంది. ఈ గెలుపుని ఆయనకే అంకితం చేస్తున్నాను. క్లాప్స్ క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు నా చెయ్యి పట్టి నడిపించారు, వెన్ను తట్టి ప్రోత్సహించారు, పక్కనే ఉండి గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం, మీకు కూల్ డ్రింక్లో మత్తుమంది ఇచ్చి మిమ్మల్ని చాటుగా దాచిపెట్టి మీ డ్రెస్సును తీసింది ఎవరై ఉంటారు? ఎవరో కావాలని చేశారు. వాళ్ళెవరో గాని నా చేతికి దొరికితే చీమల్ని నలిపేసినట్టు నలిపారేస్తాను. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం బెటరే. నేను అదే అనుకుంటున్నాను అండి. బాగా హెడేక్ ఉంది, హాస్పిటల్కి వెళ్దామా? బాగా తలనొప్పిగా ఉందమ్మా. షోలో ఓడిపోయింది కదన్నయ్య, తలనొప్పి వస్తుందిలే. అది బాధపడుతుంటే ఓడిపోయింది అంటావేంట్రా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అబ్బా అబ్బా, నొప్పి ఎక్కువగా ఉందా హరిక? అఖిల్, కార్తీ, త్వరగా వెళ్దాం. మేడం, ఒక 5 మినిట్స్ ఆగండి మేడం, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం. త్వరగా వెళ్దాం అఖిల్. మీరు వెళ్ళండి అఖిల్, హాస్పిటల్లో చూపించుకుని ఇంటికి వెళ్ళండి. డబ్బులు తీసుకుని నేను ఆటోలో వస్తాను. సరే వదిన, అలాగే. డ్రెస్సులు డిజైన్ చేసినందుకు 5,000, షోలో పార్టిసిపేట్ చేసినందుకు 50,000, మొత్తం 75,000. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. ఏవండి, మొత్తం 75,000 వచ్చాయి. కంగ్రాచులేషన్స్, మీరు అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువే సంపాదించారు. అమ్మతో వేసిన పందెం గెలిచారు. మీరు లేకపోతే నేను ఇది సాధించేదాన్నే కాదండి, మీరే నన్ను గెలిపించారు. నా పర్సులోవి డబ్బులు తీసివ్వలేదు కదా, చిన్న సాయం మాత్రమే చేశాను. కష్టమంతా మీది, పట్టుదలతో ప్రయత్నించి సాధించి నిరూపించారు. మీకిప్పుడు నా మీద కోపం పోయిందా? అది అలాగే ఉంది. మనసులో కోపం ఉన్నా నాకు సాయం చేశారా? నా కోపం మీరు కష్టపడుతున్నారని, నా బాధ్యత మిమ్మల్ని గెలిపించాలని. థ్యాంక్స్ అండి. ఎన్నిసార్లు చెప్తారు? ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను, మీరింటికి వెళ్ళి అమ్మకి డబ్బులు ఇవ్వండి. మీరు ఉంటే బాగుండేది. ఇక్కడ మీ గెలుపు చూశాను కదా,
ఇంట్లో చూడాల్సిన అవసరం లేదు. అందరూ ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, కానీ మీరు రచ్చ గెలిచి ఇంట గెలవబోతున్నారు. నేను అనుకున్న డబ్బులు వచ్చేసాయి. వెంటనే అత్తయ్య గారికి డబ్బులు ఇచ్చేసి ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వాలి. ఇక ఆయనతో ఎప్పుడూ గొడవ పడకూడదు. అక్క, అక్క, ఏమైంది వసు? అక్క సక్సెస్. అక్క నేనే గెలిచాను. కంగ్రాట్స్ వసు, అనుకున్నది సాధించావు. గర్వంగా ఉంది. నా గెలుపులో నీ సహాయం కూడా ఉందక్క. చాలా థ్యాంక్స్ అక్క. నేనేం చేశాను వసు, నువ్వే కష్టపడ్డావు, గెలిచావు. వెంటనే అత్తయ్య గారిని మామయ్య గారిని పిలిచి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి డబ్బులు ఇవ్వు. గొడవకింతటితో ఫుల్ స్టాప్ పెట్టే. సరే అక్క, నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తాను. అత్తయ్య, మామయ్య గారు. ఏంటమ్మా? గెలిచాను మావయ్య, డబ్బులు వచ్చాయి. చాలా సంతోషం అమ్మా. నువ్వు గెలవాలనే కోరుకున్నాను, గెలుస్తావనే నమ్మకం కూడా ఉంది. అంతా మీరు అత్తయ్య ఇచ్చిన ఆశీర్వాదం వల్లే, అక్క ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే. ఒక నిమిషం అమ్మా. జయంతి, జయంతి. ఏంటండి? జయంతి, వసు గెలిచింది, చెప్పిన గడువులోపే డబ్బులు సంపాదించింది, తీసుకో.